హాయ్ ఫ్రెండ్స్, నేను ఎంకేటీవీ మేకప్ గ్రాండ్. లక్ష మంది సబ్స్క్రైబర్స్ ని చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికి ధన్యవాదాలు. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Oh, my God.
మరి అయ్యా ఆ ఈ రోజు ఆ మరి రెండవ రోజు ఆ రేవుగా ఎల్లమ్మ ఆ మరి చివరి భాగము ఆ మరి నిన్న ఎల్లమ్మ తన్నుకున్న జగదగ్గి మురుగదాసు లక్క ఒకటి అయ్యింది ఆ మరి వర్షం పడడం వల్ల మధ్యలో ఆడడం జరిగింది ఆ ఎల్లమ్మ తల్లి కథ అంటే ఆ మరి నాలుగు రోజులు గాని ఐదు రోజులు గాని చెప్పితే మొత్తం కథ ఎల్లేది ఆ మీ కొరకు ఆ ఈ రెండు రోజులల్ల ఈ కథను మేము పూర్తి చేస్తున్నాము ఆ మాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ఆ గవర్న సంఘం వారికి ఆ గ్రామ సర్పంచ్ గారికి ఆ ఎంపీడిసి గారికి ఆ ఉప సర్పంచ్ గారికి ఆ వార్డ్ మెంబర్లకు ఆ గ్రామ ప్రజలందరికీ ఆ కులమత భేదము లేకుండా అందరికి మా కళాభివందనాలు ఆ ముఖ్యంగా గౌడ సంఘం వారు ఆ మా మీద దయతోటి ఆ మా మీద అటువంటియో మా కళ మీద అభిమానము తోటి ఆ మమ్మల్ని ఇంత దూరం తీసుకువచ్చి ఆ ఎంకే టీవీలో ఆ మా ఉప్పు కథను చూసి ఆ మాకు అవకాశం ఇచ్చిన మరి పెద్దలందరికీ ఆ పేరు పేరున కళాభివందనాలు ఆ ముఖ్యంగా లాలా గౌడ గారు ఆ మాకు ఫోన్ చేయడం జరిగింది ఆ ఆ గౌడ సంఘం వారికి కూడా ఆ మాకు వాళ్ళందరికీ మా కళాభివందనాలు ఆ ఈ కథ ప్రారంభం చేస్తున్నాము ఆ మరి ఈ రోజు ఆ ఎల్లవ తల్లికి ఆ మరి మళ్ళా నాగవేలి జరిగే ఉంటది ఆ సత్యాల పోలవెత్తుకొని ఆ మోకాళ్ళ మీద మోషేతుల మీద పండుకుంటా మరులుకుంటా ఆ విన్యాసం చేసి ఉంటది ఆ ఆ బోలం ఇప్పుడు ఉంటది ఆ గండ దీపాన్ని చూస్తే ఆ మనకు వచ్చే గండాలన్నీ తొలగిపోతాయి ఆ తువల దేవత తోడై ఉంటది కాపుల దేవత ధైర్యం చెప్తది ఆ అందరినీ ఆయన ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఎల్లవేళలా ఆ ఎల్లమ్మ తల్లి అందరిని కాపాడుతుంది సత్యాల కోరం ఉంటది మరి ఆ జమదగ్గి మునిరాజుకున్న ఎల్లమ్మ తల్లికి నాగవెల్లి జరిగేటప్పుడు ఎవరైనా మంచిదే గొడిపియ పోయవచ్చు మనసున ఎల్లమ్మ తల్లిని ఆది చేసుకొని మీరు మా కోరుకున్న కోరికలు తప్పకుండా ఆ ఎల్లమ్మ తల్లి నెరవేరుస్తారు హరి సీతారామ పరాశక్తి లోకమాత పరాశక్తి అమ్మవారు నేను కయల్లమ్మకు వేడల్లా కరేడు వేడల్లా భార్య భర్తలు ఉంటున్నారట తెల్లవారితే నాగవెల్లి జరిగేది తెల్లవారయ్యా నాగవెల్లి వారి అందరు ఎదురు చూస్తున్నారు అప్పుడు మంత్రాల గడ్డ చేత వట్టి కోరడం అన్నారు
నాలుగేళ్ళు వేసుకోవచ్చు అన్నవాలే. అరే మాకు
జీలకర్ర బెల్లం కింద పడ పాయనాడు అడవి లోపల పోతే గాడి